నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం నేను మీ సంధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు చాలా రోజుల తర్వాత క్యాడర్ని అందరినీ కలుద్దాం అనుకుంటున్నాను కుదరలేదు ఎందుకంటే మనము గురుతర బాధ్యత నెత్తి మీద పెట్టుకున్నాం కాబట్టి ముందు మనకు పెట్టిన దానికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవాలి కీలక శాఖల్ని మనకు అప్పగించారు దానికి సంబంధించి మనం ముందుకు వెళ్ళాలి ఎప్పటి నుంచోళ్ళు అనుకుంటున్నాను బట్ దానికి వాళ్ళ ముహూర్తం ఖరారైంది అంటూ అంటే మనం పార్టీలో అంటే కూటమిలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యాము అలాగే మనకు ప్రజలు ఇచ్చిన విజయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నేతలు ఎలా మెదలాలి ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎలాంటి విషయాలను ఫోకస్ చేయాలి దేని గురించి ఎక్కువగా ఆలోచించాలి కాంట్రవర్సీలకు వెళ్లకుండా మన తరపు నుండి అంటే మనల్ని ఇంత నమ్మి అంటే ఇప్పటికీ కూడా నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు రావడం నూట అరవై నాలుగులో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి జనసేన ఇంత స్ట్రైక్ రేట్ ఎలా సాధ్యమైంది అంటూ కూడా ఇప్పటికీ జుట్లు పిక్కుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అసలు ఎట్లా సాధ్యమైంది ఇరవై ఒకటి ఇరవై ఒకటి జనసేన ఎట్లా గెలిచింది మొన్నటిదాకా అసలు నిలబడుతుందా లేదా అనుకుంటే స్ట్రైక్ రేట్ ఎట్లా సాధ్యమైంది మిగతావన్నీ ఒకెత్తైతే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవడం ఎట్లా సాధ్యమైంది అంటూ కూడా ఇప్పటికీ ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది అని అంటే మనకు ఏపీ ప్రజలు ఎంత పెద్దపీట వేశారు అనేదాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో చాలా విషయాలు అంటే ఏపీలో జరుగుతున్న అనేక సమస్యల్ని మనం లేవనెత్తాము అమ్మాయిల మిస్సింగ్ కావచ్చు ఇసుకకు సంబంధించి కావచ్చు అధికారుల తీరతనుల గురించి కావచ్చు ఏపీ ప్రజలు పడుతున్న కష్టాల గురించి కావచ్చు విద్యార్థుల భవిష్యత్తు గురించి కావచ్చు ఒక్కటేంటి అనేక అంశాలను మనం ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఇంట్లో కూర్చుంటాము టైం పాస్ చేస్తాము ఏదో వచ్చామా పోయామా అన్నట్టు ఉంటాము అంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందే ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిందే ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది ఆ టైంకు జరిగిపోవాల్సిందే సమస్యలు ఎక్కడున్నాయంటే అక్కడికి ఇమీడియట్గా వాలిపోవాల్సిందే ఎందుకంటే మన మీద వాళ్ళు పెట్టిన పెద్ద బాధ్యత అనేది ఎప్పుడు మర్చిపోవద్దు ఎందుకంటే ఇప్పటికీ పదే పదే చెప్తున్నాను ఇప్పటికీ మనం ఇన్ని సీట్లు గెలిచాము అనేసిన డిస్కషన్ నడుస్తుంది అని అంటే మన గెలుపు అనేది ఎంత సౌండ్ చేసింది అనే దానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదు అంటే చాలామంది అన్నారు నూట డెబ్బై ఐదులో ఓన్లీ ఇరవై ఒకటి సీట్లు అయినా తీసుకుంటున్నాడు ఏంటి అని అంటే వాళ్ళకు అప్పుడు ఆ ఇరవై ఒకటి సీట్లు చాలా చిన్నగా అనిపించవచ్చు గెలిచిన తర్వాత కూటమిలో మనము కీలక భాగస్వామ్యం అయ్యాము ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచాము మనం త్యాగం చేసిన విధానానికి ప్రజలు మెచ్చుకుంటున్న తీరుకి ఎందుకు ఒక అడుగు వెనక్కి తగ్గడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందంటే జనసేనని ఎప్పుడు ముందుంటుందన్న మెసేజ్ మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఆ పాజిటివ్ వేస్ని అలానే కంటిన్యూ చేయాలి మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా మీతో ఎప్పటి నుంచేలో నేను ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాను ఎప్పటి నుంచో మీ అందరితో మాట్లాడాలనుకున్నాను మీ అందరితోటి ప్రతి ఒక్క అంశం గురించి డిస్కస్ చేయాలనుకున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటే నెల రోజులు తరగదు ఎందుకంటే మనకు బాధ్యత అప్ప చెప్పారు ముందు కూడా నాకు అంటే నేను ఉప ముఖ్యమంత్రిని అవుతాను అనేది ఎక్కడ ఎలక్షన్ టైంలో కూడా నేను చెప్పలేదు నా నేను నేను ఒక పదవిని ఆశిస్తున్నానని కానీ నేను ఒక దాంట్లో పెద్ద పోస్ట్లో ఉంటానని కానీ నేను ఎక్కడ అనుకోలేదు ఎక్కడ అనౌన్స్ చేయలేదు మనకు అంటే మనం చేసిన కష్టానికి వెతుక్కుంటూ వచ్చిన బాధ్యత కాబట్టి దాని గురించి అందులో పర్యావరణం గురించి ప్రతి ఒక్క దాని గురించి నేను తెలుసుకుంటున్నాను అలాగే నిజంగా ఒక విషయాన్ని అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే ఎలక్షన్ టైంలో అంటే క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడడం ఉద్వేగ మాట్లాడ్డాము చాలా అంశాలు వైఎస్ఆర్సీపీ లేదు ఈయనకు పాలన ఇస్తే ఎట్లా చేస్తాడు అసలు ఈయనతోటి ఏమవుతుంది అసలు ఊగిపోతాడు ఒక నిమిషం కామ్గా కూర్చొని మాట్లాడలేడు ఒక్క మాట నిదానంగా చెప్పలేడు ఎక్కడి నుంచి లో ఎత్తుతాడు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు ఎన్ని రకాల విమర్శలు చేశారు వాటన్నింటికి ఫ్లిస్టాప్ స్టాప్ పెడుతూ నిజంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు టోటల్గా మారిపోయింది అంటే ఒక బాధ్యత అనేది అంటే గాడిలోకి తీసుకొచ్చేంత వరకు ఒకలా ఉండాలి మనమే బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇంకొకలా ఉండాలి ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంటే ఇంకొకలా ఉండాలి అనేది ఎంత క్లియర్ కట్గా చేంజ్ అవ్వని చూపిస్తున్నారు అని అంటే ప్రతి విషయం గురించి ఒక నిత్య విద్యార్థిలాగా తెలుసుకుంటున్నారు ఏ మీటింగ్ పెట్టినా ఇప్పుడు నేను ఒక ఉప ముఖ్యమంత్రిని జనసేన అధినేతని నా మీద ప్రజలు చాలా బాధ్యత పెట్టుకున్నారు ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాటను వాళ్ళు వింటారు రేపు నన్ను తిరిగి క్వశ్చన్ చేస్తారు నేను చెప్పిన మాట ఏది చేయకపోయినా ఏమయ్యా అప్పుడు అలా చెప్పావు మరి ఇప్పుడు ఏంది నువ్వు ఇట్లా అంటున్నావు అనేసి అని అంటారు అనేసి అని ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఏ ఒక్కరోజు కూడా ఖాళీగా లేరు ఏ ఒక దాని మన పర్యావరణానికి సంబంధించి మన బ్యాగుల్ని ప్లాస్టిక్ బ్యాగుల్ని నిషేధించడం కావచ్చు అన్ని దేవాలయాల్లో మంచి బుట్టలని ప్రొవైడ్ చేయడం కావచ్చు అలాగే సంచులని పర్యావరణ ఇబ్బంది కలగకుండా దాని గురించి మాట్లాడడం కావచ్చు అలాగే తన దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా ఒక మంచి సలహా మీరు ఫ్లవర్ బొకేలు షాల్వాలు ఇవన్నీ తీసుకొస్తున్నారు ఇవన్నీ కాకుండా ఏమైనా పనులు తీసుకురండి లేదా పిల్లలకు ఎందుకంటే మీరు పనులు తీసుకొచ్చారనుకో నేను అనాసరణాలు ఆయనకి పంపిస్తాను లేకపోతే వృద్ధాశ్రయం వాళ్ళకి పంపిస్తాను మీరు తీసుకొచ్చే ప్రతీది ఏదైనా రూపాయి సాయం చేస్తే ఇటు నుంచి వెళ్ళిట్టే డొక్క మానకి మా క్యాంటీన్లకు పంపిస్తాం అన్న క్యాంటీన్లకు పంపిస్తాం అలాంటి వాటికంటే మన మీద పెట్టిన బాధ్యతకి ఇప్పుడు మన ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసు కాబట్టి ఆ పూల బుక్క ఐదు వందలు ఖర్చు చేస్తున్నారా ఐదు వందలతో పనులు తీసుకుని రండి లేదా విరాళం ఇవ్వాలనుకుంటున్నారా పంపించండి నా దగ్గరికి వస్తే నేను పూల బుక్కి తీసుకొస్తాను నా దగ్గర రాణిస్తాను అన్నది ఏం లేదు కదా మీరు ఉట్టి చేతులతో వచ్చినా కూడా నేను స్వాగతిస్తాను కదా మీరు రావట్లేదు ఏదో ఒకటి తీసుకొస్తున్నారు కదా తీసుకొచ్చేటప్పుడు పండు పొలము ఇలాంటివి తీసుకొస్తే నేను ఇమ్మీడియట్గా నేను ఎక్కడ మీటింగ్ పెడుతున్నానో ఆ సరౌండింగ్లో ఎలాంటి అనాథ శరణాలయాలు ఉన్నాయి ఎలాంటి వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఎలాంటి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇమీడియట్గా ఇవి ఒకటి పంపించేస్తాను లేదు అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారా ఫండ్ రూపంలో ఇవ్వండి దానికి సంబంధించి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని అంటే ఒక ఆ నిజాయితీ మొదటి నుంచి కూడా ఆయన నిజాయితీ గురించి అందరికీ తెలిసిందే ఆయన ప్రతి పైసా ఎలా ఖర్చు చేస్తాడు జ సమస్య ఉంది అని అంటే ఎలా వెళ్తాడు అనేది మరొక్కసారి ఆయన మానవతా దృక్పథాన్ని ఏ విధంగా చాటుకుంటున్నాడు ఈవెన్ చిన్న చిన్న విషయాలలో తనకు తెలియకపోయినా పక్కనున్న అధికారులను ఎంట మొన్న ఒక చిన్న దాని ముందు వెనుక కట్ చేసారు మధ్యలో ఒకటి పెట్టారు ఆ ఎన్విరాల్మెంట్ దానికి సంబంధించి మీటింగ్ నడుస్తూ ఉంది దానికి సంబంధించి దానికి సంబంధించిన అధికారి చెప్తే బాగుంటుందని ఆయన పక్కకు తప్పుకొని మామూలుగా అయితే రాజకీయ నాయకులకు మైక్ దొరికినా లేకపోతే అధికారం వచ్చిన తర్వాత అన్ని తామై చేయాలని అనుకుంటారు బట్ ఆయన అలా అనుకోలేదు తనకు తెలియని విషయాన్ని తన పక్క ఒకసారి మీరు రండి ఇది చదివి వినిపించండి అంటూ ఏమనుకుంటున్నామన్న ఇండెప్త్ విషయాన్ని పక్కనున్న తన అధికారితో చెప్పించి తెలియజేసే ప్రయత్నం చేశారు ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేసినా నా పద్ధతి ఇదే నేనేం చేయాలనుకుంటున్నాను అది చేస్తున్నాను మీరు కూడా ఒక అధినేత ఒక్కడే అలా బాధ్యతగా ఉంటే సరిపోదు కదా మనల్ని నమ్మి అంటే మన నియోజకవర్గాలు కాకపోయినా జనసేన నాయకులు కావచ్చు వీర మహిళలు కావచ్చు మా అభిమానులు కావచ్చు ఒక్కరేంటి ఊటమి భాగస్వామిలో మనందరం ప్రతి ఒక్కరం కీలక పాత్ర పోషించాం కాబట్టి ఆ బాధ్యతను అలానే కంటిన్యూ చేయాలి ఏదో మనకి ఇచ్చారు మన పోస్టింగ్లో అలా కూర్చున్నాము ఆ వచ్చేసాము మమ్మ అనిపించాము వెళ్ళిపోయాము గత ప్రభుత్వం చేసినట్టుగా ఐదు సంవత్సరాలు జరిగిన అరాచకాలను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనకు ఒక బాధ్యత నప్ప ఏ అప్పుడు అధికారులు అప్పుడు నాయకులు అందుబాటులో లేరు బట్ మనం అందుబాటులో ఉంటాము అక్కడ ఉన్న తేడా ఇక్కడ ఉన్న తేడా అది తెలియాలి అది కనిపించాలి వీళ్ళు క్యాంపైనింగ్లో ఏం చెప్పారు అదే మాట మీద ఉన్నాము అన్న విషయాన్ని తెలియజేయాలి కూటమి మీద ఇప్పటికే చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి పగలు ప్రతీకారాలు దాని గురించి కాదు ఎందుకంటే రఘురామ ఫైట్ చేసిన విధానాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ఏంటన్న విషయాన్ని లీగల్గా వెళ్ళేది వెళ్తూనే ఉంటాము ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఉన్నతాధికార ర్యాంకులు వాళ్ళు కూడా మొత్తం ఓరాలుగా జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ సంబంధించి వాళ్ళు కూడా తమ బాధ్యతలు మర్చిపోయి అక్కడ ఉన్న అధినేతకు కొమ్ము కాసిన విధానానికి మూల్యం చెల్లించుకుంటారు బట్ మనం వాటి మీద ఫోకస్ కాదు సమస్యల మీద ఫోకస్ చేయాలి మూడు వేల అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు చాలా రకాల ఇబ్బందులు నడుస్తున్నాయి వాటన్నింటికి పరిష్కారాలు వెతకాలి దానికి సంబంధించి మనం ఏం చేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి వీటన్నింటి గురించి కూడా అని చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వినిపిస్తున్నది జనసేన అధినేత ఆ పవన్ కళ్యాణ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించుకొని ఆ బాధ్యతలను వేరొకరికి ఇవ్వబోతున్నారనే వార్తతో పాటు చాలా మంది అంటే ఆ పదవులను త్యాగం చేయడం జరిగింది అంటే అక్కడ సీట్ ఆశించి అధినేత చెప్పాడనేసి అని చాలా మంది మనం అధినేత మాట వినాలి అంటూ ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మెన్షన్ చేశారు ప్రతి ఒక్కరు నాకు టీటీడీ చైర్మన్ కావాలి నాకు ఆ చైర్మన్ కావాలి ఈ చైర్మన్ కావాలి అనేసి అంటూ చాలా మంది అడుగుతున్నారు నాకు అంటే మీరందరూ చేసిన త్యాగం నాకు గుర్తుంది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను బట్ మీరు అనుకున్నవే రావాలి అని అంటే ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కూడా ఉంది వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు కూడా కొన్ని సీట్లను త్యాగం చేయడం జరిగింది వాళ్ళు దీంట్లో ఉన్నారు కాబట్టి అందరినీ మనం కలుపుకొని పోవాలి కాబట్టి ఎవరెవరికి ఏది ఇవ్వాలి ఏది ఏ టైంకి రావాలనేది వస్తుంది అంటే మెన్షన్ మన కుట్టి చైర్మన్ గురించి ఇప్పటికే చాలా పెద్ద చర్చ నడుస్తోంది ఎవరికి ఇవ్వాలి ఇటు జనసేన పట్టుబడుతుంది అంటూ కూడా మనం గతంలోనే చెప్పడం జరిగింది టీడీపీ కూడా ఇది ఇవ్వడానికి సిద్ధంగా లేదు అనేది ఒక రకం వాదన చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చిన స్వయంగా అధినేత ఇప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించడంతో అంటే చైర్మన్ల ఆ పదవులకు సంబంధించి డిస్కషన్ కార్పొరేషన్ చైర్మన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాధ్యత వహించిన ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అయితే కంపల్సరీగా వస్తుంది అంటే చెప్పకనే చెప్పారు మీరు అనుకున్న టైప్ ఆఫ్ పదవి వస్తుందా రాదో తెలియదు బట్ మీరు చేస్తున్న పనులకి మీరు చేస్తున్న త్యాగాలకి ఖచ్చితంగా ఒక గుర్తింపు అయితే ఉంటుంది అది నా బాధ్యత అనేసి అని చెప్పారు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుకుంటే అధ్యక్ష బాధ్యత నుంచి తప్పుకుంటే అది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వబోతున్నారన్న డిస్కషన్ కూడా నడుస్తుంది చాలా మంది అయితే నాగబాబు గారి పేరు ప్రస్తావిస్తున్నారు బట్ నాగబాబును రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందన్న ఇంకో వాదన తెరమి తీసుకొస్తున్నారు ఎందుకంటే మీ తర్వాత పార్టీని అంతలా కలుపుకుని పోయింది కావచ్చు అందరినీ ఆయన చూసుకున్న విధానం కావచ్చు నాగబాబు గారికి జనసేన అధ్యక్ష బాధ్యతలు ఇస్తే బాగుంటుంది అన్న విషయాన్నైతే చాలా మంది తెరమె తీసుకొస్తున్నారు నిజంగానే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరి రెండింటినీ హ్యాండిల్ చేయడం ఇబ్బంది అనుకుంటే దాన్ని ఒకరికి అప్పచెప్పేస్తే ఆ పదవి ఇంకొకరికి ఇచ్చినట్టు కూడా ఉంటుంది కాబట్టి నిజంగానే ఆ వైపుగా ఏమన్నా ఆలోచన చేస్తున్నారా దానికి సంబంధిస్తే ఎవరికి అనే ఇంకొక డిస్కషన్ కూడా నడుస్తుంది మొత్తానికైతే చాలా రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే మరొకసారి తన మార్క్ మాటల్ని అంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపినప్పటి నుంచి ఎలా ఒక బ్యాలెన్స్గా ఉన్నారు ఎంత బాధ్యతగా ఉన్నారు అంటే ఆయన మైండ్లో ఎప్పుడు ఏదో చెయ్యాలి దానికి సంబంధించి మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించాలి ఇలాంటివి అనేక రకాల విషయాలు ఆయన చెప్పడం జరిగింది దాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు కాబట్టి మీరు అదే విధంగా ముందుకెళ్ళాలి ప్రజల నుంచి వెళ్ళి ఆ అప్లోజ్ అనేది అంటే మనకు బాధ్యతగా ఓటేసిన ప్రజల రుణం తీర్చుకునే అవకాశము చాలా తక్కువ మందికి వస్తుంది అలాంటి రుణం తీర్చుకునే అవకాశం మనకు వచ్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యత మీ నియోజకవర్గం అనేది మీ కుటుంబం అనేసి ముందుకెళ్ళాలి మిగతా అన్ని విషయాలు కాలక్రమేణా జరిగేవన్నీ జరుగుతాయి మనం వాళ్ళు చేసినట్టుగా అంటే ఇప్పుడు వాళ్ళు గొంతెత్తుతున్నారనగానే గొంతు నొక్కే ప్రయత్నం చేయడము ఇమీడియట్గా సోషల్ మీడియాలో వార్తలు స్ప్రెడ్ చేయడం మనం వాటికి విరుద్ధంగా మన పనులతో వాళ్ళకి సమాధానం చెప్తాం వాళ్ళు మనము వేరు అన్నది మాత్రం చూపించాలి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి అంటూ మొత్తానికైతే చాలా రోజుల తర్వాత అందరినీ కలవడం దాంతోపాటు గతంలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు అంటే బాధ్యత పెరిగితే ఎలా ఉంటుంది అంటే ఆ ముందు ఆ తర్వాత దానికి సంబంధించి ఒక విషయాన్ని చెప్పారు ఇదే ఆడిటోరియంలో ఒకప్పుడు సభ పెట్టుకుంటే సైనికులు అంతమంది ఉన్నా కూడా సభ చాలా చిన్న అంటే చిన్నదిగా అనిపించేది అంటే అంతమంది ఉన్నప్పుడు అంటే చాలా పెద్దగా ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు ఇదే ఆడిటోరియంలో మన జన సైనికులు అంటే మన లిమిటెడ్ పీపుల్గా పెట్టుకున్న సభ చాలా పెద్దదిగా అనిపిస్తుంది అంటే మన బాధ్యత ఎలా పెరిగింది అన్న విషయాన్ని చాలా మంచి ఎగ్జాంపుల్తో చెప్పారు ఇంత తక్కువ మంది ఏమే ఉన్నా సభను చూసినప్పుడు మాత్రం చాలా బాధ్యత పెద్దదిగా అనిపించింది అప్పుడేమో అంతమంది ఉన్నా చాలా చిన్నదిగా అనిపించింది అంటే దీనికన్నా త్రిపుల్ క్రౌడ్ అప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కూడా ఈసారి మనం లిమిట్ పీపుల్తో పెట్టుకున్నా కూడా ఎందుకో చాలా పెద్దగా చాలా బాధ్యతగా అనిపిస్తుంది ఏదో తెలియని ఒక ఏంటంటే బయటికి చెప్పలేని ఒక ఫీలింగ్ ఏంటిది ఒక టైప్ ఆఫ్ భయము దాంతోపాటు మనం చేయాల్సింది చాలా ఉంది మనల్ని అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఈ టైప్ ఆఫ్ ఈ సభను చూస్తే అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అదే ఫీలింగ్ ఉండాలి అదే బాధ్యతను ముందుకెళ్ళాలి అంటూ ఎంతో 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 ఒద్దికగా హుందాతనంగా అంటే తన మనసును ఒకవేళ అంటే గతంలో అనుకుంటున్నాను పాలన పరంగా నేను అనుకోలేదు వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను ఆ ప్రజల కోసమే వచ్చాము ప్రజల కోసమే పోరాడాము ఆ ప్రజల కోసం ఏదైనా చేయాలి అన్న సంకల్పం మాత్రం ఆయన మాటల్లో చాలా క్లియర్ కట్గా కనిపించింది అదే సంకల్పంతో అందరం ముందుకెళ్దాము పదవులు మిమ్మల్ని వరుస్తాయి దానికోసము గొడవలు పడి ఇబ్బందులు పడి రోడ్లు ఎక్కి ఇబ్బందులు పడకుండా ముందుకెళ్తే ఎప్పుడు ఎలా ఏది జరగాలో అప్పుడు అలా జరిగిపోతుందంటూ మొత్తానికైతే అటు వార్నింగ్ ఒకటి మంచి పాలనతో ముందుకెళ్ళాలన్న ఒక మంచి ఆలోచన ఒకటి దాంతోపాటు ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకూడదు అంటూ చిన్న మెసేజ్ ఒకటి మొత్తానికైతే చాలా సింపుల్గా కూల్గా అటు జన సైనికులకు జనసేన నేతలకు మన జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి దిశానిర్దేశం చేశారు